అందరికీ నమస్కారం అండి. అందరికి నమస్కారం. మా రమణ ఒకటి రిక్వెస్ట్ చేశాడు, ఒకటి మాట్లాడతాడంట, మాట్లాడండి. రమణ, షోకు టైం అవుతుందిరా, టికెట్ తీయాలి. మహేష్ బాబు గారి గురించి అందరికీ తెలుసు, నేను ఒకే ఒక మాట చెప్పాలని అనుకుంటున్నానండి. ఫైట్ సీన్లో ఎవరికైనా సరే చిన్న చిన్న దెబ్బలు జరుగుతుంటాయి, కానీ ఒక సీన్లో నాకు కాలు ట్విస్ట్ అయిపోయి నడవలేదన్న పరిస్థితులు వస్తే వెంటనే ఆయన చూపించిన హాస్పిటాలిటీ అంత ఇంత కాదండి. నేను తోడు పుట్టపోయినా నా బ్రదర్ కన్నా ఎక్కువ ఆయన నేను తన్నం పెట్టి కాళ్ళకి నమస్కారం పెడుతున్నానండి. మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిబిటర్స్ అందరూ వచ్చి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, 100 కోట్లు షేర్ 7 రోజులని. అది చూడంగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిబిటర్స్కి పెద్ద పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మీరు చేసిన బిజినెస్ ఎక్స్ట్రాడినరీ సార్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. దేవి రాకుండా నేను పనిచేయడం కష్టమని, ఐ స్టిల్ స్టిక్ టు దాట్. థ్యాంక్ యూ దేవి ఫర్ గివింగ్ యువర్ బెస్ట్. ఈ కథ విన్నప్పుడు నువ్వు నాకు ఒకటి చెప్పావు, ఐ హ్యావ్ అ ఛాన్స్ సార్ టు డూ అ మాస్ సాంగ్ విత్ యూ అని. మైండ్ బ్లాక్ అక్కడే వచ్చింది. అది నువ్వు మరి ఏమనుకొని ఇచ్చావో తెలీదు. అది డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎలా డిజైన్ చేశారో నాకు తెలుసు. అలానే శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ వాళ్ళు అనుకొని నాకు చెప్పారు. అది నేను చేశాను, నమ్మి చేశాను. బట్ దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం కళ్ళో కూడా ఉంచలే. నా 20 ఏళ్ల కెరియర్లో నాకు ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్, అంత రెస్పాన్స్ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్, అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. మీరు మరి నన్ను ఎలా కన్విన్స్ చేశారో తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ ఐ రియలీ ఎంజాయిడ్ వాట్ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ. తర్వాత ఇక విజయశాంతి గారు, ఆవిడతో కొడుకు దిన కాపురం పనిచేశాను. తర్వాత అప్పుడు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఒక 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆవిడతో పనిచేసే ఛాన్స్ వచ్చింది, థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో షూటింగ్కి వెళ్ళాలి, ఆవిడని కలవాలి. ఒక 30 ఇయర్స్ తర్వాత మధ్యలో ఒక్కసారి కలిశాను ఫ్లైట్లో, ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఆవిడని కలిసినప్పుడు కొడుకు దిద్దిన కాపురం నిన్నే జరిగినట్టు అనిపించింది షూటింగ్. అది అసలు ఆ గ్యాపే నేను ఫీల్ అవ్వాలా. సో థ్యాంక్ యూ అండి, ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ కొడుకు దిద్దిన కాపురం పెద్ద హిట్, సరిలేరు నీకు ఎవరు అనేది నేను చెప్పక్కర్లేదు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. సో మేడం, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. ఓకే సార్, ఇట్స్ బీన్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Then next I have to thank Rashmika. You've been one of the sweetest co-stars. And ekkada amma Rashmika, function ippude kadamma, inka chaala unnai function ee cinema ki, chaala function ki raavalu nuvu. And I thank all the artists, especially Rajendra Prasad garu. Nen pan chesina prati roju ayana unnaru ee cinema lo, 100 days paiga pan chesaru. So thank you sir, Rajendra Prasad garu, it was amazing experience working with you. Dilraj garu, idi maa hat trick cinema, సీతమ్మ వాకిట్లో, తర్వాత మహర్షి, తర్వాత ఇప్పుడు సరిలేరు నీకారు. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ విత్ యూ సార్. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు జస్ట్ ఒక ప్రొడ్యూసరే కాదు, యూ నో హౌ టు డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్స్, యూ నో హౌ టు టేక్ ఇట్ టు ది ఆడియన్స్. అట్ ద సేమ్ టైం మీ క్రియేటివ్ ఇన్పుట్స్ అనేది నేను చాలా నమ్ముతాను. ఎక్కడ అనిల్ శంకర్ గారు అంటే, ఇందాక అభిమానుల గురించి మాట్లాడేటప్పుడు నేను ఎందుకు మర్చిపోయానంటే, ఈయన అందరికన్నా పెద్ద అభిమానులండి. ఇవాళ ఆయన కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా. And main reason for that is director Anil Rawpudi, na director. Ee cinema nen chesinanduku main ayina oka 40 minutes narration ichin tarvata aa energy edaithe undo, aa script lo edaithe undo, adi nen F2 chusin tarvata excite ayi idevanna mundu cheyatam kudurudda anagane oka 2 nellalo 3 nellalo mottham script ready chesi naaku cheptam jarigindi. But daniki reason kuda entante nanagaru abhimanule, naa abhimanule. ఎందుకంటే నా నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి మీరు ఒక కొత్త మహేష్ బాబును కోరుకుంటున్నారని నాకు ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంది, నాకు తెలుస్తూనే ఉంది. కానీ నేను ఎక్కడో కంటెంట్ బేస్డ్ సినిమాలు, వేరే జానర్ సినిమాలు చేయడం జరిగింది. బట్ మీ ఫీడ్బ్యాక్ ఎప్పుడు నాకు ఉంటుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు నా గుండెలోనే ఉంటారు నేను సినిమాలు చేసేటప్పుడు. సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ స్క్రిప్ట్కి ఎక్సైట్ అయ్యాను, అనిల్ రావుపూడి గారు నాకు చెప్పిన స్క్రిప్ట్కి. అండ్ నేను తీసుకున్న నా కెరీర్లో బెస్ట్ డిసిషన్ ఇదే అని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు దాకా. సో నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు.
వాళ్ళ కోరికను తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద నేను ఎప్పుడూ సినిమా డైలాగులు చెప్పను, బట్ ఇలాంటి బ్లాక్ బస్ వచ్చినా కూడా చెప్పకపోతే ఎలా? ఒక్క నిమిషం అనిల్ గారు, మీ డైలాగ్ రిపీట్ చేయాలి. ఒక నిమిషం ఇక్కడ రండి. బ్లాక్ బస్ సినిమానే కాదు, బ్లాక్ బస్ స్పీచ్ కూడా ఇచ్చావు బ్రదర్ ఇందాక. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి టేక్ అ బౌ.